ఢిల్లీ రాజసభ నుంచి వచ్చిన వాళ్ళకు ఢిల్లీ కినపడిదాకా గట్టిగా అరవాలి. గుడ్ మార్నింగ్ యాదత్రి, గుడ్ మార్నింగ్ యాదత్రి. మన విన్నపాన్ని ఆలకించి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు వడవ లింగయ్యాదవ్ గారికి, మరియు అదేవిధంగా కంపెనీ మొట్టమొదట ప్రారంభించిన రోజు నుంచి మీరందరికీ కనిపించే, నన్ను మీరు చూస్తారు కానీ నాయనగా నడిపించే శక్తిని మీరు ఎప్పుడు చూడలేదు. ఆ శక్తి ఏ టైంలో ఎప్పుడు ఎలా నడిపిస్తుందో తెలియదు, కానీ నన్ను నాకు పడుకోవాలంటే ఆ శక్తి గుర్తుకొస్తే ఏ అర్ధరాత్రి పూట అయినా వెళ్ళికొస్తుంది. ఇట్లాంటి కార్యక్రమానికి అట్లాంటి శక్తివంతమైన వ్యక్తి ఇద్దరు ఉన్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి మన భాస్కర్ సార్ గారికి ఒకసారి గ్రాండ్ ఎక్ లాప్ కొట్టండి. అదేవిధంగా సీనన్న గారికి, శ్రీనివాస్ సార్ గారికి గ్రాండ్ ఎక్ లాప్ కొట్టేసి వారిని కూడా వెల్కమ్ చెప్దాం. మొట్టమొదట కంపెనీ ప్రారంభించిన దగ్గర నుంచి నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తున్నా, ఎప్పుడు నాకు సలహాలు ఇస్తూ, తమ్ముడు నువ్వు కమిట్మెంట్ ఉన్న వ్యక్తివి, నువ్వు ఎంచుకున్న విధానం మంచిది, నువ్వు నిజాయితీగా వెళ్తున్నావు, ధర్మాన్ని నమ్ముకొని వెళ్తున్నావు, ఏదో ఒకరోజు పెద్ద స్థాయిలో సక్సెస్ అవుతామని చెప్పేసి నా దగ్గర ఏమీ లేని రోజు నన్ను నమ్మి ఇంత పెద్ద సంస్థను స్థాపించడానికి ముఖ్య కార్యకులైన రాజరాణ గారికి ఒకసారి గ్రాంట్ క్లాస్ కొట్టేసి ఆయన్ని ఎందరికి సమక్షంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు సత్యనేతన్న గారు, అదేవిధంగా సుధాకర్ అంకుల్ గారు, అదేవిధంగా మోహనన్న గారు, అదేవిధంగా నగేష్ అన్న గారు, శ్రవణన్న గారు, గిరణ్ణ గారు, అదేవిధంగా సత్యమన్న గారు, సుగ్గల సత్యమన్న గారు, అదేవిధంగా సిఎస్ఆర్ గారు, చాలామంది నాయకంగా దాదాపు ఒక 100 మంది శక్తి పనిచేస్తే కానీ నేను ఇంత శక్తివంతంగా పనిచేస్తున్నా అనే దానికి నిదర్శనం వీరే ఈరోజు. మరియు నరేంద్రన్న, ప్రతినిత్యం నన్ను ప్రోత్సహిస్తున్న వ్యక్తులు నరేంద్రన్న, యశ్వంత్, మహేష్ కూడా, వారందరికీ కూడా పేరున హృదయపూర్వక, రాజశేఖర్ గారు అందరికీ కూడా పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, వార్షికోత్సవ శుభాకాంక్షలు సార్ మీరు విచ్చేసినందుకు. కంపెనీ మొట్టమొదట స్టార్ట్ చేసిన రోజు చాలా భయంతో కూడుకొని ప్రారంభించిన ఈ సంస్థను ప్రారంభించేటప్పుడు, ఒక సంస్థను ప్రారంభిస్తున్నా అంటే ఈ సమాజంలో ఏదో పెద్ద శక్తిని నిర్మించాలి, ఏదో పెద్ద సంస్థను నిర్మించాలి, నిర్మించడానికి కావలసిన బలం నాలో ఉందా అని ఆలోచన చేసిన గత సంవత్సరం జూలై 4వ తేదీన ఆలోచన చేసిన క్రమంలో మా నాన్నగారితో ప్రతినిత్యం చర్చించడం జరుగుతుంది. నేను నాన్నగారు ఇట్లా అనుకుంటున్నా, ఈ విధంగా అనుకుంటున్నా, గత 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి రకరకాలుగా కష్టపడుతున్నాం, కానీ ఏదన్నా ఒకటి మన వంతు ఈ సమాజానికి చేయాలి, ఏదన్నా ఒకటి నా కళ ఈ విధంగా ఉంటే నాకు కుదరట్లేదు, నీ ఒక్కరిని తింటే నాకు అరగట్లేదు, నాతో పాటు కొన్ని 1000 కుటుంబాలు 100,000 కుటుంబాలు తినాలి, దానికి ఏదన్నా మార్గం ఉంటే ఒకటి ఆలోచన చేయండి నాన్నగారు అని చెప్పేసి మా నాన్నగారిని ప్రతినిత్యం వెళ్ళటే ఉండి అడుగుతుంటా. అడుగుతుంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి నాన్న, ఎందుకంటే నిర్ణయం అనేది నీ ఒక్కరి నిర్ణయం లాగా ఉండకూడదు, కొన్ని 1000 కుటుంబాలు 100,000 కుటుంబాలను పోషించే నిర్ణయం అనేటప్పుడు సముద్రపు ఒడ్డున ఉంటే ఇంటికి రావడానికి పెద్ద సమస్య పట్టదు, సమస్య ఏముండదు, కానీ సముద్ర ఒడ్డున మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇటు ఈదలేక ముందలకి ఈదలేక చాలా ఇబ్బంది. రకరకాల ఆలోచనలు చేసినప్పుడు 100 రకాల ఆలోచనలు 100 మందితో చేయడం జరిగింది, కానీ ఏది ఏమైనా సరే ఒక దృఢ సంకల్పం, ఒక కష్టపడే తత్వం, ఒక కోరిక, తీరిక, ఇవన్నీ తీరాలంటే ఏదో ఒక సాధించాలనే తపన నాలో ఉన్నంత వరకు నన్ను ఎవ్వరే ఆపలేరని చెప్పేసి ఒక సదుద్దేశంతో, ఏదైతే నేను ఈ సొసైటీలో ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఒక నిజాయితీ లేని రియల్ ఎస్టేట్ సెక్టార్లో నిజాయితీతో కూడిన, ధర్మంతో కూడిన, నికారసైన వ్యక్తిలాగా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ స్థాపించడం జరిగింది. అనతి కాలంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా స్టేట్లోనే మనకు అవకాశం దొరికింది. ఇంతవరకు 1 సంవత్సర కాలంలో 4,000 కుటుంబాలని అక్వ చేసుకుని ఆదరించింది ఈ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ. ఇంకా రాబోయే కాలంలో 1000 కుటుంబాలని 1,00,000 కుటుంబాలను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. ఒక ఆశయంతో పెట్టుకున్నాం సార్ ఈ సంస్థను పెట్టుకునేటప్పుడు. ఏది ఏమైనా సరే సంకల్పబలం గట్టిగా ఉంటే భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు. సరే ఆ రోజు పెట్టుకున్నాం సంస్థ. ఈ సొసైటీలో ఏం తప్పులు జరుగుతున్నాయి, ఒక మార్కెటింగ్ వ్యవస్థలో ఏం తప్పులు జరుగుతున్నాయి, ఒక కస్టమర్ స్నేహ ప్లాస్కి
ఎలాంటి ప్రొడక్ట్ ఇస్తే ఈ సొసైటీలో మనం ముందరికి ఇంకా ఫాస్ట్గా గ్రో అప్ అవుతామని చెప్పేసి ఆలోచించిన తరుణంలో మా వెన్నంటే ఉండి ఏది ఏమైనా సరే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు నీ వెంట ఉంటా శ్రీకాంత్ అని చెప్పేసి భాస్కర్ అన్న కూడా కంకణం కట్టుకొని జూలై 4వ తేదీ కాంచి ఈ రోజు వరకు ప్రతినిత్యం నన్ను వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు. సీరన్న భాస్కర్ అన్న ఇద్దరు వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళ ప్రోత్బలం, వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి ఇవన్నీ కూడా మన సొసైటీలో కాస్త ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ సొసైటీలో ఒక డెవలప్మెంట్ తోటి, ఒక వినూత్నమైన ఆలోచనతోటి, ఒక విభిన్నమైన ఆలోచనతోటి వెంచర్స్ అంటే ఒక అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వేసి, ఎలక్ట్రిక్ సిస్టమ్ వేసేసి, ఏదో తూర్పు మంత్రంగా వెంచర్ చేసే సిస్టమ్ అనేది ఉండకూడదు. ఏదైనా సరే ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతోటి, ఒక విభిన్నమైన ఆలోచనతోటి కస్టమర్ శ్రేయస్సుకు కోరుకునే విధంగా వెంచర్స్ ఉండాలని చెప్పేసి యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ కొత్త నూతన ఒరవడిని సృష్టించింది. ఈ రాష్ట్రంలో దాదాపు కానీ విని ఎరగని రీతిలో డెవలప్మెంట్ ఉంటుంది యాదాద్రి ఇన్ఫ్రా సంస్థలో. ఒక్కసారి ఆ వెంచర్ చూస్తే ఏమన్నా మనం నడుచుకుంటూ పోతుంటే కింద ఏమన్నా కాళ్ళకు మట్టి ఆ వెంచర్ కడుతుందేమని చెప్పేసి దూరం నుంచి నడవాలన్నంత మన మనసులో కోరిక కలుగుతుంటుంది. అట్లాంటి వెంచర్స్ యాదాద్రి సంస్థలో ఉన్న వెంచర్స్. ఇట్లాంటి వెంచర్స్లో ఈరోజు ఇంత మంది మార్కెటింగ్ మిత్రులు అనతి కాలంలో 1 సంవత్సర కాలంలో రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ప్రొడక్ట్, మన ప్రొడక్ట్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్, దమ్మున్న ప్రొడక్ట్. తెలంగాణ రాష్ట్రంలో దమ్మున్న ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే కేరా పట్రస్ యాదాద్రి అని చెప్పుకునే విధంగా ఆ డెవలప్మెంట్ ఉంటుంది. ఈరోజు 1 సంవత్సర కాలంలో మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక పేరు తెచ్చుకుంది యాదాద్రి సంస్థ. కన్న తల్లిని నమ్మితే ఎంత నమ్మకం ఉంటుందో, యాదాద్రి సంస్థను నమ్మితే అంత నమ్మకం ఉంటుందని పేరు తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు అనతికాలంలో ఈ సక్సెస్ కనపడుతుంది. ఇట్లాంటి సక్సెస్ని కళ్ళ ముందర చూస్తున్నప్పుడు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎన్నో 100ల మంది దరి చేరుతున్నారు, ఎన్నో 100,000 కుటుంబాలు పెరుగుతున్నాయి. ఈ 1000 కుటుంబాలకు ఇంకాస్త నేనేం చేయాలి, ఇంకా బాధ్యత నాలో ఏముంది అని చెప్పేసి ప్రతినిత్యం ఆలోచిస్తుంటా. కానీ ఏదేమైనా సార్, ఈ సొసైటీలో ఈ ఏదైనా సరే మనం పుట్టిన పుట్టుక పేదరికంతో పుట్టడం తప్పు లేదు, కానీ చచ్చేటప్పుడు సాధించి ఏదైనా సాధించి కావాలనే నిర్ణయం తీసుకున్న ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతాడని మాత్రం చెప్తున్నా. ఏదో ఒక నిర్ణయం తీసుకొని రావాలి, ఎట్టి పరిస్థితులలో మనకంటూ ఏదైనా సాధించడం చరిత్రలో నిలిచిపోవాలి. ఆ విధంగా మనందరం కష్టపడాలి. ఈరోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థలో మార్కెటింగ్ అంటే ఒకప్పుడు మాటలు చెప్తే మార్కెటింగ్ అనే విధానం ఉండేది. ఈరోజు మన యాదాద్రి ప్రొడక్ట్ బంగారం లాంటి ప్రొడక్ట్, మూగోళ్ళు అమ్మే ప్రొడక్ట్ మన యాదాద్రి ఇన్ఫ్రా సంస్థలో మీ ముందు తయారు చేసి పెట్టినాం. అట్లాంటి ప్రొడక్ట్లో ఏ విధంగా సక్సెస్ కావాలనేది ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నా దగ్గరికి ఒక లుంగి కట్టుకొని తువ్వల గుడ్డ వేసుకొని వచ్చిన వ్యక్తిని ఒక పెద్ద కారులో తిప్పుతున్నా, ఒక పెద్ద ఇంట్లో ఉంచుతున్నా. దాదాపు అట్లాంటి వ్యక్తులు కొన్ని 100ల మంది కుటుంబాలు పెద్ద స్థాయిలో యాదాద్రిలో ఉన్నాయి. దాదాపు పైచిలకు 1 సంవత్సర కాలంలో లాస్ట్ జూలై 4 నుంచి మన జూలై 4 వరకు లెక్క చేస్తే ఈ సంవత్సరం 142 కార్లు నా యాదాద్రి ఇన్ఫ్రా సంస్థల కొత్త కార్లు తీసుకున్నారు. దాదాపు 1 సంవత్సర కాలంలో 140,000 పైచిలకు గజాలు అమ్మగలిగినాం 1 సంవత్సర కాలంలో. ఎంతో పెద్ద స్థాయిలో బిజినెస్ చేసినాం. బయట మార్కెట్లో సొసైటీలో బిజినెస్ లేనప్పుడు యాదాద్రిలో బిజినెస్ జరుగుతుందని చెప్పేసి బయట ఉన్న సెక్టార్స్ అందరూ ఆశ్చర్యపోయే విధంగా బిజినెస్ చేస్తాం. ఇట్లాంటి సెక్టార్లో పనిచేయడం కష్టమా సార్? కష్టమా? ఇట్లాంటి సెక్టార్లో ప్లాట్లు అమ్మడం కష్టమా? ఇట్లాంటి సెక్టార్లో అభివృద్ధి కాలేమా? కష్టపడి ప్లాట్లు అమ్మమంటున్నా, అమ్మిన ప్రతి రూపాయిని మీ కుటుంబానికి ఇవ్వమంటున్నా, మిమ్మల్ని ఫారం కి తీసుకుపోయి ఎంటర్టైన్మెంట్ చేస్తా అంటున్నా, నన్ను రండి యాదాద్రి ఇన్ఫ్రా సంస్థకి 100% సక్సెస్ అవుతారని చెప్తున్నా. దృఢ సంకల్పంతో ఏ వ్యక్తి అయితే యాదాద్రి ఇన్ఫ్రా సంస్థను అడుగు పెడతాడో 100% సక్సెస్ చేసేంత వరకు ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ రోజు సంస్థ ప్రారంభించేటప్పుడు నాతో పాటు చేదోడు బాదోడుగా గత కొద్ది సంవత్సరాల నుంచి ఎవరా నాకు చేదోడు బాదోడుగా ఉండి హీరోస్గా దొరుకుతారని ఆలోచన చేసినప్పుడు నా హీరోస్, ఆ రోజు దొరికిన హీరోస్, ఈ వేదిక పైన ఉన్న హీరోస్ అందరూ కూడా ఆ రోజు నాకు నా చేదోడు బాదోడుగా వచ్చిరు. ముఖ్యంగా మల్లేష్ యాదవ్ సార్ గారు, మరియు కిషన్ సార్ గారు, మరియు ఇక్కడ ఉన్న ప్రవీణ్ రెడ్డి సార్ గారు, మరియు టీమేట్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఏమీ లేని రోజు నన్ను నమ్ముకొని వచ్చిరు. ఈరోజు మీ అందరికీ కూడా పెద్ద భవిష్యత్తు ఇచ్చడాన్ని మాత్రం ఆశిస్తున్నా. ఇక్కడ ఉన్న వ్యక్తులకు కూడా కొన్ని 1000 మందికి భవిష్యత్తు ఇచ్చడాన్ని ఆశిస్తున్నా. ఒకటే మాట చెప్తా సార్, తప్పుడు మాట మాట్లాడొద్దు,
ఎదుటి వ్యక్తి ఎంత ధైర్యవంతుడు, ఎంత ఎన్ని వందల కోట్లు ఉండని నువ్వు తప్పు మాట్లాడినంత వరకు నువ్వే ధైర్యవంతుడివి. ఆ ఒక్క మాటని మీ మనసులో గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడు మీకు సహకరిస్తాడు. తప్పు చేయొద్దు, నిజాయితీగా ఉండండి, నిజారస్గా ఉండండి. ప్రాణం పోయినా సరే ఒక తప్పుడు మాట మాట్లాడినంత వరకు మీరు జీవితంలో ఎప్పటికైనా తలవత్రాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉండి, నిజారస్గా ఉండి, మంచి ప్రొడక్ట్ ఏముంటే అది చెప్పి అమ్మండి. ఎల్పీ నెంబర్ లాంటి ప్రొడక్ట్ ఈరోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థలో అమ్మే ఛాన్స్ ఉండదు. యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ అంటే ఒక డిటీసీపీ అప్రూవల్ లేవర్, ఒక వైటీడీఏ అప్రూవల్ లేవర్. ఎక్కడైతే అప్రూవ్ వచ్చి డెవలప్మెంట్ అయిన తర్వాతనే నా మార్కెటింగ్ మిత్రులను దాంట్లో అడుగు పెట్టే అవకాశం ఇస్తున్నా. ఇట్లాంటి లేవట్లలో ఎక్కడ కూడా కానీ ఎరగని రీతిలో ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. ఏంది ఇంత పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ, ఒక సంవత్సర కాలంలో అనతి కాలంలో ఇంత పెద్ద సంస్థగా ఎదిగింది, వీళ్ళ కాడ ఏముంది, ఏం మాయ ఉంది, ఏం మంత్రం ఉందని ఆశ్చర్యపోతున్నారు. మాయ లేదు, మంత్రం లేదు సార్, సాధించాలనే సంకల్పం మాత్రం మాలో గట్టిగా ఉందండి. ఒక ఆశయం ఉంది, ఏది ఏమైనా సరే లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆశయం మాత్రం నా యాదాద్రి ఇన్ఫ్రా సంస్థలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉంది. ఆ ఆశయంతో ముందరికి పోతున్నాం. ఈరోజు చూస్తుండగా చాలా పెద్ద స్థాయిలో యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ రాష్ట్రంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఎదిగింది.